ఇది పెరు క్రాస్ పుంజ అండి. పెరు క్రాస్ పుంజులో కూడా టాప్ క్వాలిటీ, టాప్ క్వాలిటీ గల పుంజు పిల్ల ఇది. మంచి పర్ఫార్మెన్స్ గలది, ఫుల్ ఫైటర్ ప్లస్ బాడీ కూడా బాగా దిట్టంగా బిగిసిన బాడీ గల పుంజు పిల్ల ఇది. ఇంకా పోరు కానీ వాటం, ఫుల్ వాటం, వాటం విషయంలో ఫుల్ వాటం కానీ కంప్లీట్గా పుంజులో కొద్దిపాటి వంక పెట్టడానికి గోల్డ్ లేకుండా సైజు వచ్చరికే ఇప్పుడు ప్రస్తుతానికి 22-23 వరకే ఉంది సైజు. కానీ నెంబర్ వన్ ఏ క్లాస్ అయినా కోడి పుంజు అండి ఇది పెరు క్రాస్లో. రేపు సంక్రాంతికి ఫైటింగ్ పర్పస్లో యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నాను. మరి ఇంకా ఇంకా నెల 2 నెలలు ఉంది కాబట్టి మేబీ యూజ్ అయ్యిద్ది, ఇబ్బంది లేదు. 10 నెలలు ఉంటే 10-11 నెలలు ఉంటాయి, అంతకు మించి ఎక్కువే ఉండవనిపిస్తుంది. మంచి క్వాలిటీ గల పుంజు బిల్ అండి. ప్లస్ దీనికున్న ఇంకా ప్రత్యేకత ఏంది అంటే ఎక్కువ ఫైటింగ్ పర్పస్లో ఎక్కువగా కదిలాడితే పొట్టుకోవడానికి పోయినా కూడా దొరికేది కాదు, పైకి ఎగట్టమే, ఏ కాడికి ఎగట్టమే, జంపింగ్ 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 దీనికున్న విధానం. మంచి లుక్కు కలర్ కూడా మంచి కలర్ అండి, డిఫరెంట్ కలర్, కలర్లో కూడా డిఫరెంట్ లైకింగ్ లైకింగ్ బ్రీడింగ్ సెక్షన్ అందరూ ఎక్కువగా బ్రీడింగ్ కుదులుకునే కలరు. కలర్ వస్తరికి పెరు క్రాస్ అండి ఇది. పెరు క్రాసు రసంగి నెంబర్ 1 క్వాలిటీ పెరు క్రాస్ పిల్ల, ఫుల్ ఫైటరు. ఇది ఎక్కువగా నాకు తెలిసినంత వరకు బ్రీడర్లు కానీ ఎక్కువగా యూజ్ చేస్తారని చెప్పేసి అని చూస్తున్నాను. కాస్ట్లీ కూడా మినిమం 50,000 దాకా కాస్టు పలికేటట్టుగా ఉంటుంది. మంచి క్వాలిటీ కలదండి, సన్న ముక్కు, సన్నకాళ్ళు, మోయనమైన హైట్, పెద్ద హైట్ కూడా కాదు కోడి, కానీ మంచి పర్ఫార్మెన్స్ గల కోడి. అది పెరు క్రాసు సేతువ అండి, అది మంచి క్వాలిటీ గల పుంజు పిల్లనండి. సైజు 22 సైజు, మంచి వాటం గలది పెరు క్రాసు. మన ఇంటి బ్రీడేనండి ఇవన్నీ. అది అద్దంకి టు చెన్నై టు హైవే నార్కెట్పల్లి హైవే అండి అది. అక్కడి నుంచి మన ఫాము ఇక్కడికి దగ్గర అందుబాటులోనే, ఒక 200 అడుగు దూరం ఆ హైవే దూరం ఆ రోడ్డు నుంచి. ఇది మొత్తం కూడా ఇంతవరకు ఇన్నింగ్ భాగం అండి. ఇప్పుడు మేము తీసేది ఈ మొక్కలకి ఇన్నింగ్ కాడి నుంచి ఇంకా ముందుకి మొత్తం కూడా ఒక 400 అడుగు దూరం ముందు, 40 అడుగులు వెడల్పు, 400 అడుగు దూరంతో డిస్టెన్స్తో ఈ ఫామ్ అండి ఇది. దీంట్లో ఈ చెట్ల కాడ ఆడవటి రోజు పగలు కట్టేయటము, సాయంత్రం తీసిపోయి జలలో వేసుకుంటూ ఉంటాము పుంజు పిల్లల్ని. పెరు క్రాసులో టాప్ క్వాలిటీ అండి ఇది. పెరు క్రాసులో టాప్ క్వాలిటీ 23 సైజు పుంజు. నెంబర్ 1 క్వాలిటీ, పర్ఫార్మెన్స్ కానీ, వాటం కానీ, అసలు క్వాలిటీలో దీనికి తీసివేత అంటూ ఏముండదు. నెంబర్ 1 క్వాలిటీ గల పెరు క్రాసు పుంజు పిల్ల అండి ఇది. రేపు ఫైటింగ్ పర్పస్, రేపు సంక్రాంతికి ఫైటింగ్ పర్పస్లో యూజ్ అయ్యే క్రాస్ పుంజ్ అండి ఇది. జాన్ చెట్లు నాటుకుంటే ఇట్లా జాంకాయలు ఏదన్నా ఉపయోగ మనకి ఇంట్లో తినడానికి ఉపయోగపడుతుంటాయండి. లోపల వచ్చరికి ఏమన్నా కోడి కూడా, మెట్టవాటం కోడి ఉందండి లోపల పుంజు పిల్ల ఒకటి. అది బ్రీడర్గా లైన్ కలిసి ఎవరికైనా బ్రీడర్గా కావాలంటే ఇద్దామని చెప్పేసి ఉంచాము. మంచి వాటం గలది, రిచ్ వాటం గలది, మంచి కోడి పుంజ్ అండి. రిచ్ వాటం గల పుంజు పిల్ల క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ గలది, బ్రీడర్గా ఉపయోగపడిద్దని చెప్పేసి ఉంచాము. ఎవరికైనా బ్రీడర్గా కావాలంటే ఇద్దామని చెప్పేసి ఉంచుతున్నాము. పిల్లలే ఇంకా టైం ఉంది, కొద్దిగా 1-2 నెలలు అయితే కానీ లైన్లోకి వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు. ఇది ఒరిజినల్ పెరు అండి. పెరులో నల్లనెమిలి, మంచి క్వాలిటీ గల పుంజు, ఒరిజినల్ పెరు కోడి. వాటం కానీ హైట్ ఒక్కటే ఇది 22 వచ్చింది, మిగతా అన్నీ 22, 23, 24 చేయగానే ఇది ఒక్కటి మాత్రము 22 వచ్చింది. అయినా కూడా ఫైటింగ్ పర్పస్లో మాత్రం ఏమాత్రం ఎనికి తగ్గేది లేదు. అయితే బ్రీడింగ్ పర్పస్లో కొంచెం క్వాలిటీ హై క్వాలిటీ గల పెట్ల మీద వేసి బ్రీడింగ్ తీపిస్తున్నాము. 2 సంవత్సరాల కిందట మొదలుపెట్టిన ప్రయాణం ఇది. ఈ షెడ్లు నిర్మాణానికి కానీ, ఫెన్సింగ్కి కానీ, మొత్తం కోళ్ళు కొనుగోలు కానీ, ఏదన్నా కానీ టోటల్గా 2 ఫామ్లు సెట్ చేసుకోవడానికి నాకు దగ్గర ఒక 15 లక్షల దాకా పెట్టానండి. 15 లక్షలకి ఒక 13-14 లక్షల దాకా నా పెట్టుబడి కూడా వచ్చేసింది, మంచి ఆదాయంగానే ఉంది. కాకపోతే నేను చేసిన ఒక మిస్టేక్ పని ఏందయ్యా అంటే, ఫస్ట్ స్టార్టింగ్ చిన్నపిల్లలు కొనుక్కొచ్చుకున్నదే నాకు సొమ్ము అయింది, ప్రతిఫలం ఇచ్చింది, ఇక్కడ భారీగా ప్రతిఫలం ఇచ్చి నాకు మంచి లాభదాయకం తెచ్చిపెట్టింది. పెద్ద కోళ్ళు, పెద్ద పుంజులు ఇవన్నీ తీసుకొచ్చుకున్నది మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది, డబ్బులంతా వేస్ట్ చేసుకున్నట్టేను. ఎవరైనా కూడా నన్ను అడిగితే మాత్రము చిన్నపిల్లలే కొనకపోయి డెవలప్మెంట్ చేసుకోండి కానీ, ఏదో అతి తెలివితేటలకు పోయి పుంజు
రెండు పెట్లు కొనకొచ్చి మనం ఏదో బ్రీడింగ్ తీపిద్దాము, ఇవన్నీ రెండు పెట్లు ఒక పుంజు ఎంత ఖరీదు అవుతున్నాయి, ఆ ఖరీదుతో పోల్చుకుంటే పిల్లలు ఎన్ని వస్తున్నాయి, ఆ పిల్లలు ఒక సంవత్సరం పెంచితే ఎంత అవుతున్నాయి, ఆ మళ్ళీ అయ్యి అంత ఇదవుతున్నాయి, అలాగ డెవలప్మెంట్ బ్రీడ్ అనేది ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేది కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. తొందరపాటు అనేది పనికిరాదు కోళ్ళ విషయంలో. జాగ్రత్తగా ఆచి తూచి జాగ్రత్తగా మంచి క్వాలిటీని ఏరుకొని కొనుక్కోండి. ఎవరి దగ్గరైనా సరే టోటల్గా మంచి క్వాలిటీని ఏరండి. మంచి క్వాలిటీని ఏరుకొని జాతి కోళ్ళు కొనుక్కోండి. మోసం చేసేవాడి జోలి పోవద్దు. మేము 100 కోళ్ళు భార్యాభర్తలను ఇద్దరిని చేసుకుంటూ పెంచుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ఉండటం వల్ల మంత్లీకి 10,000 నుంచి 20,000 దాకా ఖర్చు ఉంటుంది. 1,50,000 నుంచి 1,00,000 మధ్యలో ఇన్కమ్ ఉంటుంది. తప్పనిసరిగా ఉంటుందండి, 100%కి 100% చెబుతున్నాను ఇన్కమ్ ఉంటుంది. ప్లస్ మార్కెటింగ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎంత చేసి ఎంత బ్రాండెడ్ కోడి మన దగ్గర పెట్టుకున్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అసలు మనకి మార్కెటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి మార్కెటింగ్ మిత్రులు మనకి చాలా హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ముందుకు వచ్చున్నారు. వాళ్ళని సపోర్ట్ వల్ల ఆటోమేటిక్గా వాళ్ళని కాంటాక్ట్ అవుతూ తెలియపరచుకుంటూ ఈజీగా ఇలా 10 కోడి పిల్లలు ఉన్న ఒక చిన్న మధ్యతరగతి రైతు కూడా వాస్తవంగా ఎలా అమ్ముకోవాలి అంటే ఈజీగా ఇలా యూట్యూబ్ ఛానల్స్లో అనేక రకాల ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో నేను కోడి పిల్లలు అమ్ముకోవాలని చెప్పేసి ఒక నెంబర్ని ఎతకండి, ఆ నెంబర్లో ఏదో ఛానల్ దొరికితే ఆ ఛానల్లో ఫోన్ చేస్తే వస్తారు, వీడియో తీసుకుంటారు. ఆ వీడియో తీసుకొని ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న కోళ్ళ వీడియో తీసి వీడియో పెట్టేస్తారు. ఖచ్చితంగా వితౌట్ 1 రోజు 2 రోజుల్లో సేల్ అయిపోతే మీ దగ్గర సొమ్ము అయిపోతూ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మెడిసిన్స్ తెలుసుకోవచ్చు, మనకి కోళ్ళకి ఎలాంటి రోగాలు వస్తున్నాయి వాటి గురించి మొత్తం కూడా యూట్యూబ్ సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క కోడికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమీ రాని తెలుగు లాంగ్వేజ్లో మనం సెల్ ఫోన్ దగ్గర చదివితే ఆటోమేటిక్గా అక్కడ మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా వస్తున్నాయి, తెలుగులోనే వస్తున్నాయి. అవి చూసి వాటిని ప్రకారంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్, ఏదైనా కోడికి ఎలాంటి డిసీజ్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కోడిని ఎలా మనం కోడి పిల్లల్ని సంరక్షించుకుంటూ జాగ్రత్తగా పెంచుకుంటే కోడికి 1,000 రూపాయలు డబ్బులు పెడితే జాగ్రత్త చేసుకొని 1,000 రూపాయలు డబ్బులు పెట్టి జాగ్రత్త చేసుకుంటే అది ఇంకొక 1,000 రూపాయలు 2,000 ఖర్చు అయిద్దండి ఆ కోడికి సంవత్సరానికి మొత్తం మీద అయ్యే ఖర్చు. సో 1,000 రూపాయలు కోడి పిల్లకి సంవత్సరం మొత్తం మీద 3,000 రూపాయల ఖర్చు, 3,000 రూపాయలు పెట్టుబడి పెడితే 30,000 నుంచి 1,00,000 రూపాయలు వచ్చే ఉపయోగం ఉందండి ఆ కోడి ద్వారాగా. జాగ్రత్తగా చేసుకోవాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉండకూడదు, సొంతగా కష్టించాలి. ఈ అవకాశం ఇచ్చిన తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నానండి.